హే గా మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేచ్చు చూడండి ఇక్కడ పే పే పేనవ్ అయిపోతుంది సో గాయస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడ నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ మనము డైలీ కరెంట్ అఫేర్స్ మరియు జీకేలో భాగంగా పంతొమ్మిది ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్ చూద్దాం ఓకే ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి క్వశ్చన్ నెంబర్ వన్ స్కాట్లాండ్ క్రికెట్ జట్టు తన కొత్త ఐసీసీ టీ ట్వంటీ కప్ నూతన స్పాన్సర్గా ఎన్నికైన భారతదేశ కంపెనీ ఏది ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని వివరాలు చూద్దాం కర్ణాటకలోని కన్నడీగులు మరియు తాడి రైతులకు గర్వకారణంగా స్కాట్లాండ్ క్రికెట్ జరిగతన కొత్త ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ జెర్సీని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని లోగోతో అలంకరించింది ఈ సహకారం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది క్రికెట్ మరియు డైరీ ప్రపంచాలను ఒక ప్రత్యేకమైన భాగస్వామ్యంతో కలుపుతుంది నందిని నందిని నందినిలోగో కర్ణాటకలో ఇంటి పేరు స్కాట్లాండ్ క్రికెట్ జట్టు యొక్క జెర్సీ యొక్క ప్రముఖ ఆర్మ్లో ఇంగ్లీష్ మరియు కన్నడ రెండింటిలోనూ ఈ ప్రాతినిధ్యాలైతే ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశంలో హిమాని నాదాలన్నింటినీ మొదటి దేశంగా మారి తీవ్రమైన వాతావరణ ముప్పును ఎదుర్కొంటున్న దేశం ఏంటది ఆప్షన్ ఏ వెనిజులా ఓకే వెనిజులా చూద్దాం వెనిజులా ఇటీవల వాతావరణ సంక్షోభం యొక్క భయంకరమైన వాస్తవికతను సూచిస్తూ ఒక తీవ్రమైన పర్యావరణ మైలురాయని చూసింది ఈ నెల ప్రారంభంలో హాంబోల్ట్ హిమానినాదాన్ని మంచు క్షేత్రంగా దాని చివరి మంచుతో నిండిన ప్రదేశమే ప్రదేశంగా పునర్విభజన చేయడంతో ఆధునిక చరిత్రలో దేశం తన హిమానదాలన్నింటినీ కోల్పోయిన మొదటి దేశంగా మారింది ఈ సంఘటన వాతావరణ మార్పు సుదూర ముప్పు కాదని తక్షణ చర్యను కోరుతూ తక్షణ సంక్షోభం అని పూర్తిగా రిమైండర్గా పనిచేయడం అయితే చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ త్రీ ఫోర్బ్స్ యొక్క ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితా రెండు వేల ఇరవై నాలుగులో అగ్రస్థానంలో నిలిచిన క్రీడాకారుడు ఆన్సర్ ఆప్షన్ సి క్రిస్టియానో రొనాల్డో ఓకే క్రిస్టియానో రొనాల్డో క్రిస్టియానో రొనాల్డో తన కెరియర్ యొక్క సంధ్యా సమయానికి చేరుకున్నప్పటికీ ఫోర్ప్స్ యొక్క ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానంలో నిచ్చారు సౌదీ అరేబియాలో అతని గణనీయమైన ఆదాయాలు అతన్ని నాలుగవసారి స్థాయికి నడిపించాయి రొనాల్డో యొక్క రికార్డు ఆదాయాలు ఫోర్ప్స్ ప్రకారము రొనాల్డో గత సంవత్సరంలో ఆశ్చర్యకరంగా రెండు వందల అరవై మిలియన్ డాలర్లను సంపాదించారు ఈ లెక్కన సౌదీ క్లబ్ ఆల్ నాసర్తో అతడి ఒప్పందం నుంచి రెండు వందల మిలియన్లు మరియు మిలియన్ డాలర్లు మరియు ఆన్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ కార్యకలాపాల నుంచి అదనంగా అరవై మిలియన్ డాలర్లు అయితే ఉన్నాయి ముప్పై తొమ్మిదేళ్ళ ఆర్థిక అతని సహచరుల మధ్య అసమానైనదని మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు అంతేకాకుండా మార్కెట్ సామర్థ్యం మరియు నైపుణ్యాన్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రాయ్సీ ఏ దేశ అధ్యక్షుడు ఆప్షన్ బి ఇరాన్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్ అబ్దుల్లా హిమాన్కు భారత ప్రభుత్వం ఒకరోజు సంతాపాన్ని ప్రకటించింది మే ఇరవై ఘటన దేశవ్యాప్తంగా సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది మంగళవారం అన్ని ప్రభుత్వ భవనాలు కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని అవతనం చేస్తారు అధికారిక వినోద కార్యక్రమాలు ఇవి జరగవని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ఇటీవల పార్లమెంట్ సమావేశాలలో జరిగిన దాడికి పర్యావసనంగా కేంద్ర పార్లమెంట్ భవనాన్ని భద్రత పార్లమెంట్ భవనం యొక్క భద్రత భద్రతా బాధ్యతలను ఇకపై నిర్వహించనున్నట్లున్న నిర్వహించనున్న జాతీయ సంస్థ ఏది మనకు తెలుసు కదండి టీఆర్ గ్యాస్తో కొంతమంది అగంతకులు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా పార్లమెంట్లోకి ప్రవేశించి టీఆర్ గ్యాస్ అయితే ప్రయోగించారు మరి దానికి అలాంటివి ఇక జరగకుండా మరి కొత్త భద్రతను అయితే ఏర్పాటు చేయనున్నారు దేంతో అంటే సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వివరాలు చూద్దాం పార్లమెంట్ భవన సముదాయము భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ నిర్వహించనుంది సిఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన మూడు వేల మూడు వందల పదిహేడు మంది సిబ్బంది సోమవారం నుంచి పాత కొత్త పార్లమెంట్ భవనాల వద్ద భద్రతా విధులు నిర్వహించనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి ఇప్పటి వరకు సిఆర్పిఎఫ్కు చెందిన పద్నాలుగు వందల మంది పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ పీడీజీ నూట యాభై మంది ఢిల్లీ పోలీస్ పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్లు పార్లమెంట్ భవన సముదాయంలో ఉమ్మడిగా ఈ బాధ్యతలు నిర్వహించాయి గతేడాది డిసెంబర్ పదమూడున లోక్సభలో జీరో అవర్ జరుగుతుండగా ఇద్దరు దుండుగులు విజిటర్స్ గ్యాలరీలో నుంచి సభలోకి దూకి గందరగోళమైతే సృష్టించారు అదే సమయంలో పార్లమెంట్ భవనము వెలుపల ఇద్దరు వ్యక్తులు పొగబాంబుతో ఆందోళన చేశారు ఈ సంఘటన తర్వాత పార్లమెంట్ కాంప్లెక్స్ భద్రతా సమస్యను పరిశీలించి తగిన సిఫారసులు చేయడానికి సిఆర్పిఎఫ్ డీజీ అధ్యక్షతన ఒకట కమిటీని నియమించారు ఈ క్రమంలోనే భద్రతా బాధ్యతలను సిఆర్పిఎఫ్కు అప్పగించాలని కేంద్రము నిర్ణయించింది నెక్స్ట్ వన్ భారత స్కౌట్స్ గైడ్స్కి చెందిన యువత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి సేవలందించే అవకాశాన్ని యువ ఆపద మిత్ర పథకం ప్రారంభించిన రాష్ట్రమేది ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ భారత స్కౌట్స్ గైడ్స్కి చెందిన యువతకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి సేవలందించే అవకాశాన్ని యువ ఆపదమిత్ర పథకం ద్వారా అందించనున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో పనిచేసే విధంగా వీరికి ఏడు రోజుల పాటు శిక్షణ ఇస్తుందన్నారు అనంతరం అత్యవసర పరి పరికరాల కిట్తో పాటు మూడేళ్ల లైఫ్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అందజేస్తుందని పేర్కొన్నారు ఆసక్తి ఉన్న పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య యువత ఏడో తరగతిలో ఉత్తీర్ణులైన శారీరక మానసిక సామర్థ్యంతో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరారు ఉన్నత పాఠశాల హెచ్ఎంలు కళాశాల ప్రిన్సిపల్ దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కూడా ఇక్కడ సూచించడాన్ని చూడవచ్చు నెక్స్ట్ థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టోర్నీలో ఇటీవల వచ్చిన భారత డబుల్ జట్టు ఏది ఏ జట్టు గెలిచిందండి ఆన్సర్ ఆప్షన్ ఏ సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాక్ శెట్టిల జోడీ మరి థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ ఫైనర్నీ విజేతగా నిలవడం అయితే చూడవచ్చు ఈ ఏడాది తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడి సాత్విక్ సాయిరాజ్ చిరాక్ శెట్టి రెండో టైటిల్ను కైవసం చేసుకుంది ఆదివారం ముగిసిన థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీలో సాత్విక్ చిరాక్ ద్వయం విజేతగా నిలిచింది నలభై ఆరు నిమిషాల పాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ చిరాగ్ సాత్విక్ చిరాక్ జంట ఇరవై ఒకటి పదిహేను ఇరవై ఒకటి పదిహేనుతో ప్రపంచ ఇరవై తొమ్మిదవ ర్యాంకు జోడి చెన్ బోయి ఆంగ్ లీయు చైనాపై అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల ఎవరెస్ట్ పర్వతారోహణ చేసిన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లి చిత్రపటాన్ని బేస్ క్యాంపుపై ఆవిష్కరించిన వారు ఎవరు ఆప్షన్ బ్యాండి ఏకు చిరంజీవి వారి పేరు వివరాలు చూద్దాం ఎవరెస్ట్ అవరోహణకు మొదటి అడుగు బేస్ క్యాంప్ చేరుకోవడం సముద్ర మట్టానికి పదిహేడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది అంటే ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్ల ఎత్తులో ఉండే ఇక్కడకు చేరడం కూడా ఎంతో క్లిష్టమైన ప్రక్రియ హన్మగొండ జిల్లా పరకాలకు చెందిన ఏకు చిరంజీవి ఈ నెల తొమ్మిదిన నేపాల్ దేశంలో అడుగుపెట్టి కాలినడకన ఎనిమిది రోజులు శ్రమించి పట్టుదలతో ఈ నెల పదిహేడున ఉదయము పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్నారు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలంగాణ తల్లి చిత్రపటాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది నెక్స్ట్ వన్ ఇటీవల జరిగిన ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పథకం సాధించిన తెలుగు అమ్మాయి పేరేంటి ఆప్షన్ ఏ నిఖత్ జరీన్ ఓకే నిఖత్ జరీన్ ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది ప్యారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ మరి స్వర్ణం స్వర్ణకై స్వర్ణ పథకం అయితే కైవసం చేసుకుంది శనివారం యాభై రెండు కేజీల తుదిపోర్లో ఆమె ఐదు సున్నాతో ఊర్బియోవా కజకిస్తాన్ను చిత్తు చేసింది ఈ టోర్నీలో దుకుడుగా ఆడి ఫైనల్కు వచ్చిన నిఖ్ పసిటిపోర్లోను అదరగొట్టింది ప్రత్యర్థికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా విజయాన్ని అందుకుంది మరో భారత బాక్సర్ మీనాక్షి కూడా స్వర్ణాన్ని సొంతం చేసుకోవడం చూడవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద మెగా ఫుడ్ పార్క్ దాదాపు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏ జిల్లాలో ప్రారంభించారు ఆప్షన్ సి ఖమ్మం దాదాపు రెండు వందల ఎకరాల విస్తీర్ణం స్థాయి మౌలిక సదుపాయాలు అత్యుత్తమ ఆహార శుద్ధి వనరులు రైతులు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు రాయితీలు ప్రోత్సాహకాలు ఇలా ఎన్నో ప్రత్యేకలతో రాష్ట్రంలోనే అతిపెద్దదైన మెగా ఫుడ్ పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైనట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీస్ న్యూఢిల్లీలో సముద్రంపై మొదటి బ్లూ ట్యాక్ సమావేశాన్ని నిర్వహించింది ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇటీవల వార్తలో కనిపిస్తున్న నావా షేవా పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ఏ మహారాష్ట్ర ఇటీవల ఏ దేశం తన రాజ్యాంగంలో అబోషన్ హక్కును చేర్చిన మొదటి దేశంగా మారింది ఆన్సర్ ఆప్షన్ బి అండి ఫ్రాన్స్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సాయి ప్రణితి క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు ఆప్షన్ బ్యాడ్మింటన్ ఇటీవల ఆసియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించబడింది ఆప్షన్ ఏ అండి సిమ్లా ప్రాజెక్ట్ సీబర్డ్ భారతదేశ ప్రతిపెద్ద నౌకాదళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టే రాష్ట్రంలో ఉంది ఆప్షన్ సి కర్ణాటక స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోసం కోర్ లోడింగ్ ప్రక్రియను ప్రారంభించడాన్ని భారత ప్రధాని ఎక్కడ చూశారు ఆన్సర్ ఏ అండి కల్పక్కన్ తమిళనాడు ప్రపంచ బ్యాంక్ మహిళలు వ్యాపారం మరియు న్యాయ సూచిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఆప్షన్ బి నూట పదమూడు ఇటీవల వార్తల్లో కనిపించే ఈ కిసాన్ ఉపాజ్ నిధి ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి అండి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహారం ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభించింది ఇటీవల సంచార్ సాథి పోర్టల్ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ మరియు సాక్షు సౌకర్యాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆప్షన్ సి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ మహమ్మద్ ప్రవక్త అరేబియాలో మక్కాలో ఏ సంవత్సరంలో జన్మించారు ఆప్షన్ బి అండి క్రీస్తు శకము ఐదు వందల డెబ్భైలో క్రింద ఇవ్వబడిన వాణిలో ఎవరికి ఆసియా ఖండంలో నగరమైన జెరూసలేం పవిత్రమైనదిగా ఉంది ఎవరికి ఉందండి ఆన్సర్ ఏ వన్ టూ త్రీ యూదులకు క్రైస్తవులకు మహమ్మదీయులకు మరి జెరూసలేం అనేది పవిత్రమైన స్థలము క్రింది వాణిలో సరైన వాక్యము ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా గల దేశం పాకిస్తాన్ సిక్ అనగా పంజాబీ భాషలో శిష్యుడు అని అర్థం సరికానిదేంటి ఆప్షన్ వన్ సరికానిదండి ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది పాకిస్తాన్ కాదండి ఇండోనేషియా ఓకే నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన వాడులు ఏ గ్రంథాన్ని గ్రీక్ భాషలో బిబ్లాస్ అంటారు దేన్నండి బైబిల్ని బిబ్లాస్ అంటారు ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్న తర్వాత మొట్టమొదటిసారి ముద్రించిన గ్రంథంలో ఏదో క్రింద ఇవ్వబడిన వాన్లో గుర్తించండి దేని ముద్రించారండి బైబిల్ క్రింద ఇవ్వబడిన వానిలో జైను మతంలో జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థాంకరులు ఉన్నారో గుర్తించండి ఆప్షన్స్ ఇరవై నాలుగు మంది క్రింది వాణిని జతపరచండి ఇస్లాం మతము సిక్కు మతము యూదు మతము మహమ్మద్ ప్రవక్త మరణము సో అన్నీ కూడా వన్ బై వన్ మనమైతే చూద్దామండి సో ముందుగా చూసినట్లయితే ఇస్లాం మతము క్రీస్తు శకము ఆరు వందల ఇరవై రెండు సిక్కు మతము క్రీస్తు శకము పదిహేను వందలు యూదు మతము క్రీస్తు పూర్వము పదమూడు వందలు మహమ్మద్ ప్రవక్త మరణము క్రీస్తు శకము ఆరు వందల ముప్పై రెండులో సంభవించిన ముఖ్యమైన సంఘటనలు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో జైన మతంలోని తీర్థాంకర అనే దానికి అర్థం ఏంటో గుర్తించండి ఆప్షన్ సి వంతెనను నిర్మించేవాడు ఇంపార్టెంట్ క్రిందే ఇవ్వబనవాన్లో బుద్ధుడు ఎప్పుడు జన్మించాడో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ బి అండి క్రీస్తు పూర్వము ఐదు వందల అరవై మూడు నెక్స్ట్ వన్ క్రిందేవాన్లో సరికాని వాక్యం ఇది ప్రపంచంలో అతి పురాతన మతం ఇస్లాం మతం భారతదేశంలో అధిక ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ ఒకటి మాత్రమే ప్రపంచంలో అతి పురాతన మతం ఇస్లాం మతము అనేది తప్పు ఓకేనా భారతదేశంలో అధిక అత్యధిక మంది ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు సో గాయస్ ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ మీకు నా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావింగ్ ఎస్ డే బాయ్